టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్స్ గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యాడంటే గేమ్ ఫినిష్ అయ్యేంత వరకు చాలా అగ్రెసివ్గా ఉంటాడు. ఫుల్ ఆన్ ఫోకస్ గేమ్ పైనే పెడుతూ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లపై ఎప్పుడు ఫుల్ ఫైర్తో ఉంటాడు. అంతేకాదు, తన జట్టు ఆటగాళ్లను ప్రత్యర్థి ఆటగాళ్లు లేదా స్టేడియంలోని ఫ్యాన్స్ హేళన చేసినా సహించడు. రిటర్న్ కౌంటర్స్ లేదా వాళ్లకు ఎదురు వెళ్తూ గ్రౌండ్లోనే గట్టిగా ఇచ్చేస్తూ ఉంటాడు. అయితే తాజాగా ఓ ఆటగాడిని పదే పదే హేళన చేస్తూ ఆట పట్టిస్తున్న ఓ ఫ్యాన్తో గొడవకు దిగాడు కోహ్లీ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది టీమిండియా జట్టు. రీషెడ్యూల్ టెస్ట్ వచ్చే నెల 1వ తేదీ నుండి ఎడ్జ్ బోస్టన్ వేదికగా ఆరంభం కానుంది. ఈ క్రమంలో భారత జట్టు లీసెస్టర్ షైర్తో 4 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలోనే భారత క్రికెట్ జట్టు నెట్ బౌలర్ కమలేష్ నాగర్ కోటీని సదరు ఇంగ్లాండ్లోని ఓ అభిమాని ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. బౌండరీ లైన్ దగ్గర నాగర్ కోటీ ఫీల్డింగ్ చేస్తున్న టైంలో ఆ అభిమాని హేళన చేశాడు. సదరు అభిమాని నాగర్ కోటీని సెల్ఫీ అడిగినట్లు ఉన్నాడు. అయితే తాను ఫీల్డింగ్ చేస్తున్నానని, ఇప్పుడు ఇవ్వలేనని నాగర్ కోటీ బదులివ్వగా, నువ్వేమీ టీమిండియా ప్లేయర్వి కాదు, అంత బిల్డప్పా అన్నట్లు కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా పదే పదే సెల్ఫీ సెల్ఫీ అంటూ విసిగించాడు. ఇదంతా బాల్కనీ నుండి చూస్తున్న కోహ్లీకి ఆగ్రహం తెప్పించింది. అంతే, సదరు అభిమానిని ఎడాపెడా తిట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Tell me.